హలో అండి, దిస్ ఈజ్ స్వరూప. వెల్కమ్ బ్యాక్ టు అమ్ము వరల్డ్. ఈరోజు నేను కార్న్ఫ్లోర్ మిల్క్తో స్వీట్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అమ్మమ్మల కాలం నాటి రెసిపీ అండి. ముందుగా ఒక మందపాటి గిన్నె తీసుకొని దాంట్లో ఒక కప్, ఒక గ్లాస్ కార్న్ఫ్లోర్, ఒక గ్లాస్ పంచదార, 3 గ్లాసుల పాలు తీసుకోవాలి. ఇవి ముందుగానే కాచి చల్లారి పెట్టుకున్న పాలు తీసుకోవాలి. ఈ 3 కలిసేలాగా బాగా కలుపుకోవాలి. తర్వాత ఇలాచీ పౌడర్ 1 స్పూన్ వేసుకొని మొత్తం బాగా కలిసిపోయి కలుపుకొని తర్వాత దీన్ని స్టవ్ పైన పెట్టుకోవాలి. ఒక ప్లేట్కి ఘీ రాసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి మిశ్రమాన్ని బాగా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటుంటేనే బాగా గట్టి పడతూ ఉంటుంది. బాగా గట్టి పడతా ఉండాలని, తిప్పుతానే ఉండాలి, లేకపోతే ఉండలు కట్టేస్తూ ఉంటుంది. చూడండి, బాగా దగ్గర పడింది. ఇప్పుడు 1 స్పూన్ ఘీ వేసుకోవాలి. ఘీ మొత్తం బాగా మిక్స్ అయిపోయేలా కలుపుకోవాలి. చూడండి ఎంత బాగా వస్తూ ఉందో. అసలు ఆ గిన్నెకి అంటుకోకుండా వచ్చేలా కలుపుతూనే ఉండాలి. మొత్తం హల్వాలాగా దగ్గర పడింది. ఇప్పుడు 1 ప్లేట్లోకి తీసుకుందాం. దాని మొత్తాన్ని ప్లేట్ మొత్తం అప్లై చేసుకుందాము. ఒక దానిలో ఘీలో వేసుకొని జీడిపప్పు ఫ్రై చేసుకొని దీనిలో ఒక్కొక్కటిగా డెకరేట్ చేసుకుందాము. చూసారు కదండి, ఎంతో ఈజీగా టేస్ట్గా ఎంత బాగా వచ్చిందో. పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా తింటారండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగా చాలా టేస్టీగా ఉంటుందండి.